నిన్న దుబాయ్ నుంచి ఇండియాకు వస్తున్న IX1344 అనే ఎయిర్ ఇండియా విమానం కేరళలోని కోజికోడ్ ఎయిర్పోర్ట్ లో దురదృష్టవశాత్తు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో పైలట్ తో సహా మొత్తం 20 మంది చనిపోయారు. మరో 123 మంది స్వల్పంగా గాయపడితే 15 మందికి తీవ్రంగా గాయాలయ్యాయి. అసలు ఆ ఫ్లైట్ ఎందుకు క్రాష్ అయింది అనే విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మరెందుకు ఆలస్యం? స్టాక్ మార్కెట్లో సరైన అవగాహన లేకుండా ఇన్వెస్ట్ చేస్తే నష్టం వచ్చే అవకాశం ఉంది. కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చే వాళ్ళకి ఏ షేర్ని ఎప్పుడు కొనాలో, ఏ షేర్ని ఎప్పుడు అమ్మాలో తెలుసుండాలి. అందుకే ఇండియాలోనే ది బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ అయినటువంటి మోతీలాల్ ఓస్వాల్లో కనుక మీరు అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే మీరు ఏ షేర్ని ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మాలో అన్ని విషయాల్ని తెలియజేయడానికి మీకు ఒక పర్సనల్ అడ్వైజర్ ఉంటారు. అంతేకాదు మార్కెట్ ఎక్స్పర్ట్స్ రూపొందించిన డైలీ, వీక్లీ, మంత్లీ ఇన్డెప్త్ రిపోర్ట్స్తో పాటు 230 కంపెనీలకు చెందిన 30,000 రిపోర్ట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. మీకు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటే మీకు డిమాట్ అకౌంట్ తప్పనిసరిగా ఉండాలి. ఇండియాలోనే ది బెస్ట్ బ్రోకరేజ్ కంపెనీ అయినటువంటి మోతీలాల్ ఓస్వాల్ వారు మీకు ఫ్రీగా డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నారు. 10 లక్షలకు పైగా కస్టమర్లతో గత 30 సంవత్సరాల నుంచిన్న నమ్మకమైన సంస్థ ఇది. ఇప్పుడు కనుక మీరు డిమాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకుంటే 3,000 రూపాయల డిస్కౌంట్ కూపన్స్తో పాటు 1,000 రూపాయల బ్రోకరేజ్ క్యాష్ బ్యాక్ని మీరు పొందవచ్చు. అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి మీ దగ్గర పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ప్రూఫ్ ఉంటే సరిపోతుంది. ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో కింద ఇచ్చిన లింక్పై క్లిక్ చేసి అకౌంట్ని ఓపెన్ చేసుకోండి. వందే భారత్ మిషన్లో భాగంగా వివిధ దేశాల్లో ఉన్నటువంటి మన భారతీయుల్ని తిరిగి మన దేశానికి తీసుకురావడానికి మన గవర్నమెంట్ కొన్ని స్పెషల్ ఫ్లైట్స్ని నడుపుతుంది. దాంట్లో భాగంగానే ఈ IX1344 అనే ఫ్లైట్ 184 మంది ప్యాసింజర్స్, 4 సిబ్బంది, 2 పైలట్స్తో దుబాయ్ నుంచి కేరళలోని కోజికోడ్ ఎయిర్పోర్ట్కి బయలుదేరింది. సరిగ్గా నిన్న రాత్రి 7:40 ఈ విమానం కోజికోడ్ ఎయిర్పోర్ట్లోని 28వ నంబర్ రన్వే మీద ల్యాండ్ అవ్వాలి. ఫ్లైట్ అనుకున్న టైంకి ఎయిర్పోర్ట్కి చేరుకుంది. కానీ అక్కడి వాతావరణ పరిస్థితులు ల్యాండింగ్కి అనుకూలించకపోవడం వల్ల పైలట్ ఫ్లైట్ని తిరిగి మళ్లీ గాల్లోకి తీసుకెళ్లాడు. కొద్దిసేపటి తర్వాత పైలట్ 28వ నంబర్ రన్వే మీద ల్యాండ్ చేయడానికి బదులు 10వ నంబర్ రన్వే మీద ల్యాండ్ చేయడానికి ట్రై చేశాడు. కానీ ల్యాండింగ్ టైంలో ఓవర్షూట్ అవ్వటం వల్ల ప్రమాదం జరిగి 2 పైలట్స్తో సహా మరో 18 మంది చనిపోయారు. దాదాపు 100 మందికి పైగా గాయపడ్డారు. అందులో 15 మంది పరిస్థితి క్రిటికల్గా ఉంది. అసలు అక్కడ ఏం జరిగింది, ఈ ఓవర్షూట్ అంటే ఏంటి అనే విషయాలు తెలుసుకునే ముందు ఆ ఎయిర్పోర్ట్ గురించి మీరు తెలుసుకోవాలి. కేరళలోని కోజికోడ్ ఎయిర్పోర్ట్. ఈ ఎయిర్పోర్ట్ని హిల్ ఏరియాలో ఉన్న ల్యాండ్ని చదును చేసి కన్స్ట్రక్ట్ చేశారు. ఇక్కడ ఉన్న రన్వేని టేబుల్ టాప్ రన్వే అంటారు. అంటే నార్మల్గా ఉండే రన్వేల కన్నా ఈ రన్వేలు చాలా ఎత్తులో ఉంటాయి. ఈ ఇమేజ్ని కనుక చూస్తే మీకు అర్థమవుతుంది ఈ రన్వేని ఎంత హైట్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఒకవేళ ఫ్లైట్ గనక ఈ రన్వే పైన ఆగకపోతే ఆ ఫ్లైట్ ముందుకెళ్లి ముందున్న లోయలో పడిపోతుంది. ఇలాంటి రన్వేలనే టేబుల్ టాప్ రన్వేస్ అంటారు. ఇప్పుడు ఓవర్షూట్ అంటే ఏంటో చూద్దాం. ఒక ఫ్లైట్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయ్యేటప్పుడు దాని స్పీడ్ గంటకి 150 కిలోమీటర్ల నుంచి 180 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. అంత స్పీడ్తో ల్యాండ్ అయిన ఫ్లైట్ని ఆగిన వెంటనే కంట్రోల్ చేయడం చాలా కష్టం. అందుకే ఫ్లైట్ యొక్క స్పీడ్ని మెల్లిగా కంట్రోల్ చేయడానికి రన్వేస్ ఉంటాయి. అలా ల్యాండ్ అయిన ఫ్లైట్ రన్వే మీద కొద్ది దూరం వరకు వెళ్లి ఆగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1,000 మీటర్ల రన్వే ఉందనుకుంటే పైలట్ 300 మీటర్ల లోపే ఆ ఫ్లైట్ని ల్యాండ్ చేసి దాని స్పీడ్ని మెల్లిగా తగ్గిస్తే అప్పుడది కొంచెం దూరం వరకు వెళ్లి ఆగుతుంది. ఈ 300 మీటర్ల మార్జిన్ని సేఫ్టీ మార్జిన్ అంటారు. ఒకవేళ పైలట్ ఫ్లైట్ని ఈ 300 మీటర్ల దాటిన తర్వాత ల్యాండ్ చేస్తే దాన్నే ఓవర్షూట్ అంటారు. ఇలాంటి ఓవర్షూట్ అయిన ఫ్లైట్స్ని ఆపడం చాలా కష్టం. ఒకవేళ పైలట్ గనక ఆ ఫ్లైట్ని ఆపకపోతే ఆ ఫ్లైట్ రన్వే దాటి ముందుకు వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఆల్రెడీ కేరళలో గత కొన్ని రోజులుగా విపరీతమైన వర్షాలు పడుతున్నాయి. ఈ ఫ్లైట్ని నడిపిన పైలట్ మొదట ల్యాండింగ్ చేయడానికి ట్రై చేసినా అక్కడున్న వాతావరణ పరిస్థితులు సరిగ్గా లేకపోవడం వల్ల ల్యాండింగ్ కుదరలేదు. రెండవసారి మరో రన్వే మీద ల్యాండింగ్కి ట్రై చేసినప్పుడు రెండవసారి కూడా వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవటం వల్ల ల్యాండింగ్ టైంలో పైలట్ ఆ ఫ్లైట్ యొక్క స్పీడ్ని కంట్రోల్ చేయలేకపోయాడు. ఆల్రెడీ ఆ రన్వే టేబుల్ టాప్ రన్వే అవటం వల్ల ఫ్లైట్ ఆగకుండా రన్వేని క్రాస్ చేసి ముందున్న లోయలో పడిపోయి 2 ముక్కలుగా విడిపోయింది. అక్కడి లోకల్ పీపుల్ చెప్పిన దాని ప్రకారం ఈ ఫ్లైట్ రన్వేని దాటి 30 ఫీట్ల లోతున్న లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులతో పాటు 2 పైలట్స్ అక్కడికక్కడే చనిపోయారు. నార్మల్గా ఏదైనా ఫ్లైట్ క్రాష్ అయితే దాంట్లోంచి ఆటోమేటిక్గా మంటలొచ్చేస్తాయి. కానీ అదృష్టం ఏంటంటే నిన్న ఇంత పెద్ద క్రాష్ జరిగినప్పటికీ అక్కడున్న వర్షం వల్లనో ఏంటో తెలియదు కానీ ఎలాంటి మంటలు రాలేదు. ఒకవేళ మంటలే గనక వచ్చుంటే అందులో ఉన్నవాళ్లంతా చనిపోయి ఉండేవాళ్ళు.
నిజానికి రూల్స్ ప్రకారం రన్వే తర్వాత 200 మీటర్ల ఖాళీ ప్లేస్ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ ఫ్లైట్ యొక్క స్పీడ్ కంట్రోల్ కాకపోతే ఆ ఫ్లైట్ ఈ ఖాళీ స్పీడ్లో వచ్చి ఆగుతుంది. కానీ ఈ ఎయిర్పోర్ట్లో ఆ సేఫ్టీ ఏరియా 200 మీటర్లకు బదులు 90 మీటర్లు మాత్రమే ఉంది. అదేవిధంగా రన్వేకి రెండు వైపులా 150 మీటర్లు సేఫ్టీ ఏరియా ఉండాలి. కానీ ఇక్కడ మాత్రం 75 మీటర్లు మాత్రమే ఉంది. ఇలాంటి రన్వే చాలా ప్రమాదమని, ఒకవేళ విమానం ఈ రన్వేపై కంట్రోల్ అవ్వకపోతే లోయలో పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఏవియేషన్ సేఫ్టీ నిపుణుడైనటువంటి మోహన్ రంగనాథన్ గారు 9 సంవత్సరాల కిందటే గవర్నమెంట్కి రిపోర్ట్ని ఇవ్వడం జరిగింది. అయినా సరే మన గవర్నమెంట్ దీన్ని పట్టించుకోలేదు. దాని ఫలితమే నిన్న అమాయకులైనటువంటి 20 మంది తమ ప్రాణాల్ని కోల్పోయారు. 2010లో కూడా మంగళూరు ఎయిర్పోర్ట్లో ఇలాంటి ఇన్సిడెంటే జరిగి 158 మంది చనిపోయారు. ఒక్క లాస్ట్ ఇయర్ని గనక చూసుకుంటే 4 విమానాలు లాస్ట్ ఇయర్లో రన్వేని దాటి ప్రమాదానికి గురయ్యాయి. ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్న ప్రతిసారి ఎంతోమంది తమ జీవితాల్ని కోల్పోతున్నారు. ఇప్పటికైనా గవర్నమెంట్ ఆలోచించి ఇలాంటి రన్వేలపై చర్యలు తీసుకోవాలని ఆశిస్తూ మీ ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.